వస్తాయి వస్తాయి కత్తి మనిషి పడితే వస్తాయి. ముందుగా భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన నా తల్లి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే 4 సంవత్సరాల ఈ నేను కొంచెము ఓపెన్గా మాట్లాడతా, ఎవరికి డబ్బు కొట్టా. 4 సంవత్సరాల ఈ కేసీఆర్ పాలన అందరికీ ఏమాత్రం నచ్చిందో నాకు తెలియదు, కానీ నాకైతే నచ్చలేదు. ఓపెన్గా మాట్లాడుతున్నా నేను, ఆయన రైతు బంధువు కాదు. దయచేసి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. రాగానే బంగారు తెలంగాణ మాత్రం కాదు ఇది. దయచేసి 4 సంవత్సరాలు గడిచిపోయింది, ఇప్పుడు ఈ సంవత్సరం అంతా ఎలక్షన్ పీరియడ్లోనే ఉంటుంది. ఎప్పుడు ఏం చేయలేడు, 6 నెలల ముంగంటే చెక్ పవర్ పోతుంది ఆయనది కూడా. మళ్ళీ ఏదో చిన్న చిన్న మసిపోసి మారడిగా చేస్తామని ట్రైన్ చేస్తుడు. ఒక్కడే చెప్తున్నా నేను, జాతీయ జెండా సాక్షిగా భారతదేశానికి జాతీయ జెండా ఉన్నంత కాలం మన తెలుగు రాష్ట్రాలకు జనసేన జెండా ఉంటుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి అడుగుజాలల్లో నడుస్తూ మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలకు, అంబేద్కర్ గారి ఆశయ సాధనలకు ఎల్లవేళలా పనిచేస్తానని మనసారా తెలుపుకుంటూ, అక్కడ కూర్చున్నప్పుడు మస్తు మాట్లాడదాం అనుకున్నా కానీ నాకు ఈ ప్రశ్నకి ఏం వస్తలేవు. దయచేసి అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ యొక్క అమరవీరులు ప్రాణత్యాగాలు ఇచ్చి ఈ యొక్క రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు విద్యార్థి సోదరులకు, వారందరికీ నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఒక్కటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల అని చెప్పేసి ఒకే ఒక్క విద్యార్థి చనిపోతే భారతదేశంలో ఉండలేని దొంగ రాజకీయ నాయకులు ప్రతి ఒక్క నా కొడుకు వచ్చిందో ఆడికి వచ్చి పరామర్శించారు. ఉస్మానియా యూనివర్సిటీలో 1200 మందికి పైన విద్యార్థులు చచ్చిపోతే ఏ ఒక్క నాయకుడు రాలేదు ఎందుకు? ఇప్పటికే కాదు, నెహ్రూ కాలం నుంచి కూడా అణచివేత ధోరణి మన భారతదేశంలో జరుగుతూనే ఉంది. ఇప్పటితోనైనా వాటికి శుభం కార్డు వాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రాబోయే రోజుల్లో ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో వాళ్ళందరికీ ముచ్చబడలు పట్టించి భారతదేశాన్ని కాపాడుకోవాలని ప్రతి ఒక్క యువకుడికి నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను. అంతే భయ. జై తెలంగాణ, జై భారత్ మాత, జై హింద్.